అవినాయుడు గారు, ఇప్పుడు నాగమణ్ గారు చెప్పిన తర్వాత విన్నారు కదా, సో కేవలం రాజకీయ ప్రలోభ రాజకీయ స్వలాభం కోసం మాత్రమే మనుషుల్ని వాడుకుంటారు చంద్రబాబు. అలాగే సేమ్ అదే పొజిషన్ ఇప్పుడు బాలయ్య పరిస్థితి కూడా ఉంది. అలాగే నందమూరి ఫ్యామిలీ అందరినీ కూడా కేవలం రాజకీయ లబ్ధి కోసం మాత్రమే వాడుకుంటున్నారు అన్న ప్రశ్న అయితే వస్తుంది. దానికి సమాధానం ఏంటి? సారీ అండి, నాకు ఇంతకుముందు లైన్ కట్ అయిపోయింది. బాలకృష్ణ గారిని వాడుకుంటున్నారు వదిలేస్తున్నారని చెప్పి తెలుగుదేశం కార్యకర్తలో లేకపోతే నందమూరి అభిమానులో బాలయ్య బాబు అభిమానులు మాట్లాడితే బాగుంటుందని వైసీపీ నాయకులు ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాట్లాడితే హాస్యాస్పదం అవుతుంది. ఎందుకంటే బాలకృష్ణ గారిని ఏ విషయంలో వాడుకొని వదిలేసే ప్రసక్తే లేదండి. బాలయ్య బాబు గారు మాకు బాలయ్య బాబు గారే. అలాంటప్పుడు ఏదో మంత్రి పదవి ఏదో కట్టబెట్టొచ్చు కదండి. రవినాయుడు గారు, నందమూరి తారక రామారావు గారి తర్వాత హరికృష్ణ గారికి పాలిట్ బ్యూరో ఇచ్చి హరికృష్ణ గారికి సముచిత స్థానం ఇచ్చి రాజ్యసభకు పంపించి రాజ్యసభలో గౌరవించి తర్వాత తదనంతరం బాలకృష్ణ గారికి ఏదైతే ఆయన అనుకున్నారో తర్వాత ఆయన ఎవరికైతే చెప్తున్నారో బాలకృష్ణ గారిని మేము సముచిత స్థానం తెలుగుదేశం పార్టీలో బాలకృష్ణ గారిని సముచితమైన స్థానం పాలిట్ బ్యూరో మెంబరు తర్వాత పాలిట్ బ్యూరో అంటే మీకు తెలిసే ఉంటుంది సార్. నందమూరి తారక రామారావు గారి కాడి నుంచి ఇప్పటి వరకు మా కేంద్ర కమిటీ ఏదైతే ఉందో ఆ కేంద్ర కమిటీలో నందమూరి కుటుంబానికి ఎప్పుడు చోటు ఉంటుంది. నందమూరి కుటుంబం అదే స్థాయిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఏ సమస్య వచ్చినా నందమూరి కుటుంబం గాని నందమూరి కుటుంబ సభ్యులకు సంబంధించి కానీ ప్రతి ఒక్క దాంట్లో అదే స్థాయిలో ఉంటుంది. పార్టీ నందమూరి కుటుంబాన్ని వేరు చేసి చూసేదానికి ప్రసక్తే లేదు. రెండోది, మీరు ఏదైతే అంటున్నారో కరివేపాకు ఇంకొక ఆకు ఇంకొక అంటున్నారు, మీరు ఒకటే వైసీపీ కార్యకర్తలు షర్మిలా గారిని వాడుకొని వదిలేసినారని చెప్పి మేము కూడా మాట్లాడుతామండి. మొన్న మీరు షర్మిలా గారు జగన్ ప్రోగ్రామ్ లేకి రాలేదండి. మొన్న ఏదైతే షర్మిలా గారు ప్రతి ప్రోగ్రామ్ ఉండేది, షర్మిలా గారిని ఎందుకు మొన్న ఆహ్వానించలేదు, మొన్న ఎందుకు పక్కన పులివెందులో పక్కన పెట్టుకోలేదు అంటే దానికి సమాధానం మీరు చెప్పగలుగుతారా? ఈరోజు నందమూరి బాలకృష్ణ గారు ఎమ్మెల్యేనే కాదండి, ఆయన నటుడు, ఈరోజు ఆయన ఒక లెజెండ్. ఈరోజు సినీ రంగంలో ఆయన బాలకృష్ణ బోయపాటి గారితో కాంబినేషన్ లో సినిమా షూటింగ్ జరుగుతున్న తరుణంలో చంద్రబాబు గారు చెప్పి పాలిట్ బ్యూరో మీటింగ్ కి నేను రాలేను, నేను షూటింగ్ లో ఉన్నాను. ఎందుకంటే షూటింగ్ లో ఉన్నప్పుడు ఆ గెటప్ గానీ తర్వాత రవినాయుడు గారు ఇప్పుడు చర్చ అది కాదు, రవినాయుడు గారు చర్చ అది కాదు. కేవలం ఆయనకి ఎందుకు ఎమ్మెల్యే పదవికే పరిమితం చేశారు, ఎందుకు పార్టీ పగ్గాలు అప్పచెప్తే మోర్ దెన్ బెటర్ లోకేష్ కంటే బెటర్ గా ఉంటుందని కూడా ఒక వైపు వాదన వస్తుంది. ఎందుకు అప్పచెప్పట్లేదు, ఎందుకు నమ్మట్లేదు, ఇటువంటి లోకేష్ కూడా నమ్మట్లేదు. ఎవరి వాదన అది? తెలుగుదేశం కార్యకర్తల వాదన లేకపోతే సామాన్య ప్రజల వాదన, వైసీపీ వాదన, జనసేన వాదన, బీజేపీ వాదన? ఎవరి వాదన ప్రామాణికంగా ఈ రోజు మా పార్టీ పనిచేస్తుంది? ప్రజల మనోభావాలకు అనుగుణంగా ప్రామాణికంగా పనిచేస్తాం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా పనిచేస్తాం. నందమూరి బాలకృష్ణ గారికి తెలుగుదేశం పార్టీలో సముచిత స్థానం ఉంది. నందమూరి బాలకృష్ణ గారిని నందమూరి కుటుంబ సభ్యుల్ని తెలుగుదేశం పార్టీ పక్కన పెట్టి చూసే ప్రసక్తే లేదు. రెండుగా చూడాల్సిన అవసరమే లేదు. నందమూరి కుటుంబం తెలుగుదేశం పార్టీ రెండు ఒకటే. ఇది కుటుంబ పార్టీగా పరిగణలోకి తీసుకోకపోయినా నందమూరి బాలకృష్ణ గారు ఎప్పుడు సూచనలు సలహాలు చంద్రబాబు నాయుడు గారికి ఇస్తున్నారు. తర్వాత ఎక్కడికక్కడ ఆయన బిజీగా ఉన్నారండి. నందమూరి బాలయ్య గారు ఇటు సినిమా రంగాన్ని ఇటు రాజకీయ రంగాన్ని ఆయన అనేక సందర్భాల్లో చెప్పారు. నేను ఈ రోజు సినిమాలు చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది, నా అభిమానులను సంతృప్తి పరచాల్సిన బాధ్యత నా మీద ఉంది, ఆ బాధ్యత ఉంది కాబట్టి నేను చంద్రబాబు నాయుడు గారికైనా లోకేష్ బాబు గారికైనా సూచనలు సలహాలు ఇస్తూ అదే విధంగా మీరు బాలయ్య బాబు గారిని పక్కన పెట్టారని ఏ కోశాన చూడాల్సిన అవసరమే లేదు. అది తప్పుడు వాదన అవుతుంది, తప్పుడు సమాచారం. బాలయ్య బాబు గారు తెలుగుదేశం పార్టీలో సముచిత స్థానం ఉంది, ఆయన చెప్పింది జరుగుతుంది. అదే విధంగా లోకేష్ బాబు గారు ప్రజల్లో ఉన్నారండి, నిత్యం ఆయన ఫుల్ టైం పొలిటీషియన్, ప్రజలు యువనేతగా తెలుగుదేశం పార్టీ భవిష్యత్ నేతగా మా కార్యకర్తలు చూస్తున్నారు, మీరు చూసే ఉంటారు. రవినాయుడు గారు నెక్స్ట్ టీడీపీకి సంబంధించి పగ్గాలు ఎవరికి ఇవ్వబోతున్నారు? అయితే బాలకృష్ణకి ఇస్తారా, లోకేష్కి ఇస్తారా? చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత వరకు పగ్గాల గురించి మాట్లాడాల్సింది. నేను అడుగుతుంది నెక్స్ట్ ఆయన తర్వాతనే నెక్స్ట్ ప్రస్తావన. ఆయన ఈ రోజుకి చంద్రబాబు నాయుడు ఏం డైనమిక్ ప్లేడర్ ఈ రోజుకి మీరు చూసే ఉంటారు. నిన్న రామతీర్థంలో దాదాపు 400 మెట్లని దాదాపు అవలీలగా 21 నిమిషంలో ఎక్కారు. ఆయన తర్వాత అనే ప్రస్తావన ఇప్పుడు అవసరం లేదు. తెలుగుదేశం పార్టీకి ఒకే ఒక నాయకుడు, అది చంద్రబాబు నాయుడు గారు. మాకు దిగవంత నేత ఎన్టీ రామారావు గారి ఆశయాలను కొనసాగించే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. తెలుగుదేశం పార్టీ
ఈరోజు చంద్రబాబు గారి నాయకత్వంలో పనిచేస్తుంది ఎన్టీ రామారావు గారి యొక్క ఆయన ఏదైతే మాకు దిశ దశ ఆయన యొక్క స్ఫూర్తి ఏదైతే ఉందో ఆ స్ఫూర్తిలో చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తారు తదుగా అనుగుణంగా కార్యకర్తలు కూడా పనిచేస్తారు చంద్రబాబు నాయుడు గారి తర్వాత అనేది ఇప్పుడు ప్రస్తావన కానే కాదు ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లోకి వెళ్తారు తర్వాత అనే ప్రస్తావన ఈరోజు వైసీపీ కార్యకర్తలు చెప్పగలుగుతారండి పవన్ కళ్యాణ్ గారు బీజేపీ గారు బీజేపీతో అలయన్స్ పెట్టుకున్నారు తదనంతరం అని చెప్తే వాళ్ళ దగ్గర సమాధానం ఉందండి రైట్ రైట్ రవి గారు వస్తా మళ్ళీ మీ దగ్గరికి శ్రీకాంత్ గారు ఇప్పుడు రవి గారు చెప్పిన మాటలను విన్నారు కదా టీడీపీలో బాలయ్య గారికి సమిత స్థానం కల్పించాము ఆయన సలహాలు సూచనలు తీసుకుంటున్నాము అన్నారు సో దానికి సంబంధించి మీరు ఏం చెప్తారు వాళ్ళ పార్టీ అభిప్రాయం వాళ్ళదండి ఏదైతే గనక వాళ్ళ అంతర్గత విషయాలు వాళ్ళకున్న దాన్ని చెప్పుకోవచ్చు కాకపోతే మనం అంతకు ముందు గనక చూసుకుంటే హరికృష్ణ గారికి మంత్రి పదవి ఇచ్చి 6 నెలల్లో ఎలా రాజీనామా చేయించారో అప్పుడు మనకే తెలుసు ప్రాధాన్యత అనేది మనం ప్రజల నుంచి రావాలి తప్పించి వాళ్ళ పార్టీలో ఉన్న డిసిషన్స్ వాళ్ళ పార్టీ అధికారం వాళ్ళకు ఉంటది ఏదైతే ప్రజల నుంచి ఏంటంటే రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు తర్వాత ఏంటి అనేది రైట్ నాగమణి గారు ఇప్పుడు రవి గారు చెప్పినటువంటి మాటలు విన్నారు అప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ నందమూరి ఫ్యామిలీ అంతటినీ కూడా కేవలం రాజకీయ ప్రలోభాల కోసం రాజకీయకి సంబంధించి స్వలోభం కోసం మాత్రమే వాడుకున్నటువంటి పరిస్థితులు చాలా వచ్చాయని చెప్పి కూడా వాదన వచ్చింది సో మీరేం చెప్తారు ఇప్పుడు సేమ్ పరిస్థితి బాలకృష్ణకి కూడా వస్తుంది అని చెప్పేసి హరికృష్ణకి అండ్ ఇప్పుడు బాలకృష్ణకి వాళ్ళ హరికృష్ణ వాళ్ళ కూతురికి కూడా సేమ్ అట్లే పరిస్థితి హరికృష్ణ కుటుంబంలో ఎవరైతే ఉన్నారో కూతురు కొడుకు వీళ్ళకి కూడా సేమ్ అదే పరిస్థితి వచ్చింది ఇప్పుడు అదే వస్తుందా అనేది ఒక వాదన ఏం చెప్తారు ండి మనం నందమూరి బాలకృష్ణ గారిని వాడుకున్నారనే కాకుండా జూనియర్ ఎన్టీఆర్ కూడా చూడండి అప్పుడులో ఎలా వాడుకున్నారండి కరివేపాకంటే హీనంగా తర్వాత తీసి పడేసి కుటుంబం నుంచే వెలివేసినట్టు ఆయన వదిలేసి ఆయన ఎలా చేశారు అందరిని అలాగే వాడుకుంటారండి దివంగత నేత పాపం ఆయన హరికృష్ణ గారు వాళ్ళ కూతురు అండి బయటికి రాని మనిషిని తీసుకొచ్చి ఆయన నెగ్గరండి ఆ అమ్మాయి అక్కడ నెగ్గదు అని తెలుసు అమ్మ అక్కడ వాటం పాలవుతుందని తెలుసు అలా వీధిలో పెట్టడానికి అక్కడ తీసుకొచ్చారండి అంటే ఇంకొకళ్ళు ఎవరినన్నా పెట్టి కంటే వేళే వాడతారు ఎప్పుడు కరివేపాకు లాగా ఈయనకి వాడడం అలవాటే అంతే బాలకృష్ణ గారిని పట్టుకుని ఉన్నారంటే నిజమేనండి ఆ బ్రాండ్ అని ఆ పేరును వాడుకున్నాను సేపు ఆయన వాడుకుంటారు ఎప్పుడు ఆయన నిలబెట్టడం వాడుకోవడమే కానండి ఆయన పార్టీ పగ్గాలే ఎక్కర్లేదండి ఆయన్ని లోకేష్ గారిని తీసుకొచ్చి నిజంగానే గౌరవిస్తే గనక ఒకటండి లోకేష్ గారు ఇంకా చిన్నవారు వచ్చారు వచ్చిన తర్వాత ఎమ్మెల్యేగా నెగ్గడానికి ఇంకా టైం ఉంది అన్నీ ఉన్నాయి ఆల్రెడీ బాలకృష్ణ గారు వచ్చినప్పుడు బాలకృష్ణ గారు ఎమ్మెల్యేగా నెగ్గారు ఆయన ఎందుకు ఎమ్మెల్యేగా మినిస్టర్ గా చేయలేదు ఆయన నిజంగా ఆయనకి కుటుంబం గౌరవిస్తారు అనుకుంటే ఎన్టీ రామారావు గారి కుటుంబాన్ని గౌరవిస్తారు పార్టీ పెట్టిన కుటుంబానికి సంబంధించిన వ్యక్తి అనుకుంటే బాలకృష్ణ గారిని ఆయన ఎందుకు గౌరవించలేదండి ఎందుకు మినిస్టర్గా ఇవ్వలేదు అంచేత ఇది ఖచ్చితంగా ఆయన కరివేపాకు లాగా వాడుకుంటారండి అది అది మాత్రం అందరికీ తెలిసిన నిజమే రవి గారు లోకేష్ గారిని నిలబెట్టాలనేదే ఆయన ఉద్దేశం రవి గారు నాగమణి గారు చెప్పిన దానికి సమాధానం ఏం చెప్తారు చెప్పండి ఇప్పుడు నాగమణి గారు చెప్పిన దాన్ని పూర్తిగా పరిగణలో తీసుకోవాల్సిన అవసరమే లేదండి ఎందుకంటే ఈరోజు కరివేపాకు అనేది అది వైఎస్ఆర్ కుటుంబానికి చాలా దగ్గరగా ఉన్న ఆకు తెలుగుదేశానికి చంద్రబాబు నాయుడు గారికో నందమూరి కుటుంబానికో కాదండి కరివేపాకు ఈరోజు శర్మిల గారు విజయమ్మ గారిని ఈరోజు ఎంపీగా రోజు పోటీ పెట్టి ఏ విధంగా ఈరోజు ఇంట్లో కూర్చోబెట్టారో అందరికీ తెలుసు శర్మిల గారి దగ్గర ఆయన జైల్లో ఉంటే పాదయాత్ర చేయించి ఈరోజు ఆమె ఎమ్మెల్యే టికెట్ అడిగినా ఎంపీ టికెట్ అడిగినా ఆమెను పక్కన కూర్చోబెట్టి ఏ విధంగా చూపించారో తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఇది మా వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారు బాలయ్య బాబు గారి మధ్యలో జరిగింది వీళ్ళకి ఎలా తెలుస్తుందండి వైసీపీ వాళ్ళకి ఏమైనా పక్కన కూర్చోరా వైసీపీ నేతలు చంద్రబాబు నాయుడు గారు బాలకృష్ణ గారి మంత్రాలతో వద్దు నేను కుదరదని చెప్పి ఆయన పక్కన కూర్చున్నప్పుడు మీరు విన్నారా బాలయ్య బాబు గారు మొదటి నుంచి బాలయ్య బాబు గారికి అత్యంత సన్నిహితులుగా ఉన్న అభిమాన సంఘాలం మేము బాలయ్య బాబు గారు మొదటి నుంచి ఒకటే చెప్తారు నేను సినిమా రంగంలో రాణించాల్సింది ఇంకా చాలా ఉంది నా అభిమానుల్ని ప్రేక్షకుల్ని ఎంటర్టైన్మెంట్ ఇంకా నేను సినిమాలో దాదాపు 10-15 సంవత్సరాలు నేను రాణించిన తర్వాత నేను ఖచ్చితంగా ఫుల్ టైం రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా నా పాత్ర నేను పోషిస్తానని చెప్పి ఆయన అనేక సందర్భాల్లో చెప్పిన సందర్భాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారికి వెరీ క్లియర్ గా మంత్రి వర్గంలో బాలయ్య బాబు గారిని తీసుకుంటా అంటే బాలయ్య బాబు గారు వద్దని చెప్పి అనేక సందర్భాల్లో ఆయన చెప్పారు పదే పదే చెప్తున్నా కూడా వీళ్ళు రాజకీయంగా
ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి నందమూరి కుటుంబానికి నందమూరి అభిమానులకి రచ్చ కట్టాలని తప్ప ఇంకొకటి ఏమైనా ఉందా? ఇక్కడ బాలకృష్ణ గారు ఏమన్నా అసంతృప్తి వెలగక్కారా? అసంతృప్తి వెలగక్కారా? నందమూరి కుటుంబ సభ్యుల కుటుంబ సభ్యులు కానీ నందమూరి అభిమానులు ఏమన్నా వచ్చారా? మేము నందమూరి బాలకృష్ణ గారికి అభిమానం అండి. మేము నందమూరి బాలయ్య గారు గారితో ఎప్పుడు నిరంతరం ఉండేవాళ్ళం. బాలయ్య బాబు గారి మనోగత మాకు తెలీదా? నందమూరి బాలయ్య బాబు గారు ఏమడుగుతున్నారు? ఆయన ఒకటే ఒకటి, హిందూపురం ప్రజలు ఈ రోజు నందమూరి తారక రామారావు గారు ఈ రోజు ఆ రోజు ఎమ్మెల్యేగా గెలిపించారు, హరికృష్ణ గారిని గెలిపించారు, తర్వాత బాలకృష్ణ గారిని రెండోసారి ఎమ్మెల్యే చేశారు. హిందూపురాన్ని అభివృద్ధి చేయాలి, అనంతపురాన్ని అభివృద్ధి చేయాలి, రాయలసీమ అభివృద్ధి చేయాలి. ఆయన అనేక సందర్భాల్లో చెప్పారు, నా నియోజకవర్గం కోసం నేను ఎక్కడికైనా వెళ్తా, అవసరమైతే వైసీపీ సంబంధించిన ముఖ్యమంత్రిని కూడా కలుస్తా, నాకు నా ప్రాంత అభివృద్ధి నాకు ముఖ్యమని అనేక సందర్భాల్లో హిందూపురం అభివృద్ధి, తర్వాత సినిమా రంగంలో ఆయన అగ్రస్థానంలో ఉన్నారండి. ఈ రోజు నందమూరి బాలయ్య బాబు గారు ఈ రోజు సినిమా రంగంలో అగ్రస్థానంలో ఉన్న హీరో. ఈ రోజు దాదాపు 4 సినిమాలకు ఆయన కమిట్మెంట్ అయినారు. ఈ రోజు బోయపాటి బాలయ్య బాబు గారి కాంబినేషన్ లో అద్భుతమైన సినిమా వస్తుంది. అద్భుతమైన సినిమా చేస్తూ ఆయన బిజీగా ఉన్నారు. బిజీగా ఉన్న తరుణంలో ఆయన పార్టిసిపేషన్ తక్కువగా ఉంటే దాన్ని ఏదో భూతత్వంలో చూపించి బాబా బామ్మర్ది రచ్చ నందమూరి కుటుంబం దూరంగా ఉంది. ఏంటండి ఇది? నందమూరి సుహాసిని గారు ఆమెకి స్వయంగా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చి, మామయ్య నేను రాజకీయాల్లో అదే విధంగా ప్రజాసేవ చేయదలుచుకున్నాను. ఆయన చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, అమ్మా నీకు ఎక్కడైనా సముచిత స్థానం ఉంటుంది, మీకు నువ్వు ఎక్కడ సర్వీస్ చేయాలనుకుంటే అక్కడ చేయంటే నేను ఖచ్చితంగా నేను హైదరాబాద్ సిటీలో నేను పోటీ చేస్తానని ఆమె అడిగిన తర్వాత ఆమె కోరిక మేరకే చంద్రబాబు నాయుడు గారు టికెట్ తీయడం జరిగింది. అంతేగాని ఈ రోజు ఎవరిని బలిపశు చేయాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి లేదు. అదేవిధంగా మీకు ఒకటి గుర్తుపెట్టుకోవాలి సార్, నందమూరి కుటుంబాన్ని తెలుగుదేశం పార్టీని వేరు చేసే ప్రసక్తే లేదు. నందమూరి కుటుంబం తెలుగుదేశం కుటుంబం. ఈ రోజు ఎవరండి లోకేష్ బాబు గారు? ఎన్టీ రామారావు గారు మనవడు అండి. ఎన్టీ రామారావు గారు మనవడు, జూనియర్ ఎన్టీఆర్ గారు ఏ విధంగా మనవడు, లోకేష్ బాబు గారు కూడా ఎన్టీ రామారావు గారు మనవడే, భువనేశ్వర అమ్మగారు గారి కుమారుడు. మీరు చంద్రబాబు నాయుడు కొరికగా చూస్తున్నారు. అదే విధంగా నందమూరి కుటుంబం ఈ రోజు సుహాసిని గారు ఏ విధంగా ఉన్నారో, అదే విధంగా ఎన్టీ రామారావు గారి మనవడిగా జూనియర్ ఎన్టీఆర్, ఎంతో లోకేష్ బాబు గారు కూడా ఆయన మనవడే. రవినాయుడు గారు ఇక్కడ ఏంటంటే కుటుంబము ఆ రిలేషన్షిప్స్ గురించి కాదు, ఎవరైనా సరే మనవడులు ఉంటారు, ఆ ప్రేమ అనురాగాలు ఉంటాయి, కంటిన్యూ అవుతాయి, కాదనట్లేదు. ఇక్కడ రాజకీయాల్లోకి వచ్చేసరికి అది ఎందుకు కనిపించట్లేదు? ఒక సామెత ఉంటుంది, అది పేకాట తమ్ముడు అన్నట్టుగా, రాజకీయం రాజకీయమే, బామర్ది అన్నట్టుగా పక్కన పెట్టేస్తున్నారని ఒక చిన్న ఇదే వస్తుంది. సో దాని గురించి ఇప్పుడు మాట్లాడాలి సార్. మీరు ఒక్కటి కార్తిక్ గారు, మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, బాలకృష్ణ గారు 2019 నవంబర్ 3 మీకు కావాలంటే రికార్డ్స్ చూసుకోండి, నవంబర్ 3 ఇదే ప్రెస్ ముందు మాట్లాడుతూ, హిందూపురం టూర్ లో ఉన్నప్పుడు మాట్లాడుతూ, నేను సినిమా రంగంలో ఉంటూ ప్రేక్షకుల్ని అలరించాల్సిన బాధ్యత నా మీద ఉంది, హిందూపురం ప్రజల అభివృద్ధి వైపు వాళ్ళ సంక్షేమ పథకాలు, అదే విధంగా హిందూపురాన్ని అభివృద్ధి వైపు గతంలో నడిపించాలి, ఇంకా భవిష్యత్తులో నడిపించాలి. నేను ఫుల్ టైం పొలిటీషియన్ గా నేను లేనప్పుడు నన్ను లోకేష్ గారు ఫుల్ టైం పొలిటీషియన్ గా ఉన్నారు, ఆయన ప్రజాసేవ చేయాలనుకున్నారు. ఎవరైనా రావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ గురించి, నందమూరి బాలకృష్ణ గారి గురించి అడిగినప్పుడు ఎవరైతే రాజకీయాల్లో ప్రజాసేవ చేయాలని ముందుకొస్తే తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా వాళ్ళని ముందు పెట్టుకొని వాళ్ళ సర్వీస్ వాడుకుంటుంది, ప్రజలకు సేవ చేయాలని. అది జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చినా, ఒకసారి కళ్యాణ్ రామ్ గారు వచ్చినా, తారక రత్న గారు వచ్చినా, ఇంకొక తారక రత్న గారు వచ్చినా, రేపు ఎవరు వచ్చినా నందమూరి కుటుంబం నుంచి రాజకీయాల్లో ప్రజలకు సేవ చేయడానికి, రాజకీయం చేయడానికి కాదు సార్, రైట్, రాజకీయం చేయడానికి కాదు, అధికారం కోసం కాదు, రైట్, అధికారాన్ని ఎంజాయ్ చేసేదానికి కోసం కాదు, నందమూరి కుటుంబ సభ్యులైనా నారా కుటుంబ సభ్యులైనా ప్రజలకు సేవ చేయడానికి ఫుల్ టైం పొలిటీషియన్ గా ఎవరు వచ్చినా రాజకీయాల్లోకి వచ్చినా స్వాగతిస్తామని చెప్పి నందమూరి బాలకృష్ణ గారు చెప్పారు, చెప్పుతున్నారు, భవిష్యత్తులో కూడా ఆయన చెప్తారు.